మన రాకింగ్ స్టార్ యష్ గారు తను చేస్తున్న మూవీస్ ఏంటి, తన నుంచి వస్తున్న అప్కమింగ్ మూవీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తను చేస్తున్న అన్ని మూవీస్ని పాన్ఇండియా లెవెల్లోనే రిలీజ్ చేస్తున్నాడు. యష్ గారు నటిస్తున్న ఫస్ట్ పాన్ఇండియా మూవీ యష్19. ఈ మూవీ నేమ్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ మూవీని నర్తన్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డేను హీరోయిన్గా ఫిక్స్ అయిపోయారు. ఈ మూవీపై కూడా మంచి అంచనాలు అయితే నెలకొంటున్నాయి. ఈ మూవీని పాన్ఇండియా లెవెల్లో 2024 రిలీజ్ చేస్తున్నట్లు తెలుపుతున్నారు. పాన్ఇండియా లెవెల్ పాన్ఇండియా ప్రజలందరూ రీగల్గా ఎదురు చూస్తున్న మూవీ KGF 3. ఈ మూవీపై మాత్రం పాన్ఇండియా లెవెల్ భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీని ప్రశాంత్ నీల్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన KGF 1 KGF 2 ఎలాంటి రికార్డులను సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఈ మూవీ మెయిన్ ప్లాట్ఫామ్గా స్టోరీ 1978 నుంచి 1981 వరకు రాఖీభాయ్ చనిపోకముందు ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడు అనేదే ముఖ్యమైన లైన్గా తీసుకొని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ పాన్ఇండియా లెవెల్లో 2025లో మనం ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ ప్రశాంత్ నీల్ గారు సాలార్ పార్ట్ 1 పార్ట్ 2 అండ్ NTR 31 మూవీస్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ మూవీస్ పూర్తయిన తర్వాత ఈ మూవీని స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు. యష్ గారు మన డైరెక్టర్ శంకర్ గారితో మరో మూవీని ఓకే చేశారు. ఈ మూవీ ఒక పీరియడికల్ డ్రామాగా తెరకెక్కబోతుంది. ప్రజెంట్ ఈ మూవీని యష్20గా పిలుస్తున్నారు. ఇందులో మన తమిళ ఫేమ్ సూర్య గారు కీలక పాత్రలు నటిస్తున్నట్లు తెలుపుతున్నారు. ఈ మూవీపై కూడా సూర్య గారు నటించడంతో మరిన్ని అంచనాలైతే పెరుగుతున్నాయి. ఈ మూవీ పాన్ఇండియా లెవెల్లో 2025 లేదా 2026లో మన ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మూవీలో మన తెలుగు ఫేమ్ సమంత గారిని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. యష్ గారు నటిస్తున్న మరో పాన్ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర 2. ఈ మూవీలో మన యష్ గారు శివుణ్ణి దైవభక్తుడిగా కనిపించబోతున్నాడు. ఈ మూవీ మన రణవీర్ కపూర్ గారు నటించిన బ్రహ్మాస్త్ర 1కి సీక్వెల్గా తెరకెక్కబోతుంది. ఈ మూవీని అయాన్ ముఖర్జీ గారు తెరకెక్కిస్తున్నారు. బ్రహ్మాస్త్ర 1 మన టాలీవుడ్లో కానీ కోలీవుడ్లో కానీ పెద్దగా హిట్ అయింది లేదు, కానీ బాలీవుడ్లో మాత్రము మంచి విజయాన్ని సాధించింది. అలాంటి మూవీకి సీక్వెల్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మరో ముఖ్యమైన పాత్రలో మన విక్టర్ వెంకటేష్ గారు కూడా నటిస్తున్నట్లు పుకార్లు అయితే పుట్టుకొస్తున్నాయి. ఈ మూవీని పాన్ఇండియా లెవెల్లో 2025 లేదా 2026లో మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాకింగ్ స్టార్ యష్ గారు పాన్ఇండియా లెవెల్లో భారీ అంచనాలతో ఒక పాన్ఇండియా బయోపిక్ని అయితే తెరకెక్కిస్తున్నారు. అదే మన శివాజీ మహారాజ్ గారి బయోపిక్లో నటిస్తున్నారు. ఈ మూవీ నేమ్ కూడా శివాజీ మహారాజ్ గారు నామకరణం చేయడం కూడా జరిగింది. ప్రజెంటు ఈ మూవీ యొక్క షూటింగ్ చిరవేగంగా అయితే జరుగుతోంది. అత్యంత ధైర్య సాహసాలతో అత్యంత తెలివితో కూడిన మన శివాజీ మహారాజ్ గారి బయోపిక్లో అంటే అంచనాలు అయితే ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలిసిందే. అంతా ఓకే అయ్యి షూటింగ్ పూర్తి అయితే 2025 సంక్రాంతికి ఈ మూవీని మన ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. శివాజీ గారి గెటప్కి కూడా మన యష్ గారు మాత్రము కరెక్ట్గా సెట్ అయిపోయారు. ఈ మూవీపై కన్నడలో మలయాళంలో కోలీవుడ్లో టాలీవుడ్లో బాలీవుడ్లో మాత్రం విపరీతమైన అంచనాలు అయితే పెరిగిపోతున్నాయి. యష్ గారు నటిస్తున్న పాన్ఇండియా యాక్షన్ థ్రిల్లర్ మూవీ గూగ్లీ 2. ఈ మూవీ తనని స్టార్ హీరోగా నిలబెట్టిన గూగ్లీ మూవీకి సీక్వెల్గా తెరకెక్కబోతుంది. ఇందులో రష్మిక వందన గారు హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతి బాబు గారు కీలకమైన పాత్రలోని విలన్గా నటిస్తున్నారు. ఈ మూవీపై కూడా మంచి అంచనాలు అయితే కన్నడలో మలయాళంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ మూవీని 2024 డిసెంబర్లో కానీ 2025లో కానీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కబోతుంది. యష్ గారు పాన్ఇండియా లెవెల్లో నటిస్తున్న హర్రర్ థ్రిల్లర్ మూవీ ద మెన్సన్ హౌజ్. ఈ మూవీపై మాత్రము KGF 3పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ఈ మూవీపై కూడా అలాంటి అంచనాలు నెలకొంటున్నాయి. ఎందుకంటే ఈ మూవీ హర్రర్ థ్రిల్లర్గా తెరకెక్కబోతుంది. యష్ గారు KGF లాంటి మూవీస్ తర్వాత తను ఫస్ట్ టైం హర్రర్ జోనర్లో నటించబోతున్నారు. అలా హర్రర్ జోనర్లో నటించడంతోనే ఈ మూవీపై అంచనాలను అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అయితే ఈ మూవీ ఒక 20% షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది. మిగతా షూటింగ్ని అక్టోబర్లో మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. మూవీ అనుకున్న డేట్కి ఓకే అయిపోతే, అంటే షూటింగ్ కంప్లీట్ అయిపోతే 2025లో మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైతే ఈ 7 మూవీస్తో మన యష్ గారు ఫుల్ బిజీగా ఉండి ఈ 7 సినిమాలను పాన్ఇండియా లెవెల్లో మన ముందుకి తీసుకురాబోతున్నారు. 2023 నుంచి 2026 వరకు ఈ 7 మూవీస్ నెట్లే పూర్తి చేయబోతున్నారు. మరిన్ని మూవీ అంశాలతో మళ్ళీ కలుద్దాం.